హాయ్ వ్యూవర్స్, నైన్త్ వీక్ నామినేషన్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్ లో కూడా సేఫ్ జోన్ లో ఉండేది ఎవరో మనందరికీ తెలుసు. ఫస్ట్ 1, 2, 3, 4 మెంబర్స్ కూడా అంటే సన్నీ, శ్రీరామచంద్ర, రవి, సిరి ఈ నలుగురు అయితే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు. ఇక మనం ఎక్స్పెక్ట్ చేసింది రిమైనింగ్ 4 మెంబర్స్ లోనే ఎలిమినేషన్ జరుగుతుంది అని. ఫస్ట్ 2 డేస్ లో అయితే మనం కన్ఫామ్ గా విశ్వానే ఎలిమినేట్ అవుతాడు అని మనము ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఒక పక్క కాజల్కి ఓటింగ్ తక్కువ వస్తుంది, ఇక అలాగే జెస్సీకి హెల్త్ ఇష్యూ వలన జెస్సీని ఏమన్నా పంపిస్తారా, ఈ డౌట్స్ అన్నీ వచ్చాయి. కానీ కాజల్ని అయితే కన్ఫామ్గా పంపివ్వరు అని మనం ఫిక్స్ అయ్యాం, ఎందుకంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ని పంపించే ఛాన్సే లేదు అని. సో ఈ వారం అయితే తప్పకుండా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాము, అలాగే విశ్వ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక జెస్సీ ఎలిమినేషన్ ఎందుకుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేశాము అని అంటే తన హెల్త్ ఇష్యూ కారణంగా మాత్రమే. తనకైతే షన్ను ఓటింగ్ రావడంతో తను టాప్ 5లో ఉన్నాడు. ఇక ఇప్పుడైతే విశ్వ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇది ఫెయిర్ ఎలిమినేషనా లేక ఫేక్ ఎలిమినేషనా, అంటే ఓటింగ్ పరంగా జరిగిన ఎలిమినేషనా లేకుంటే మాన్యువల్ ఎలిమినేషనా అనేది చూద్దాము. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ ఫేక్, మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఓటింగ్లో లీస్ట్ ఓటింగ్ జరిగింది విశ్వాకే అని మనందరికీ తెలుసు. ఎందుకనంటే జెస్సీకి, సిరికి ఇద్దరికీ కూడా షన్ను ఓటింగ్ వచ్చింది. సో జెస్సీ అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉన్నాడు, కాకపోతే హెల్త్ ఇష్యూ కారణంగా తననేమన్నా పంపిస్తారా అన్న ఒక థాట్ మాత్రమే ఉండింది. కానీ ఇదైతే తప్పకుండా ఫెయిర్ ఎలిమినేషనే, ఎందుకంటే విశ్వకి ఓటింగ్ చాలా తక్కువ వచ్చింది. దీనికి రీజన్స్ ఏంటంటే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడమే, ఇంకా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోవడమే. ఈ 2 రీజన్సే విశ్వ ఎలిమినేషన్కి కారణం. సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.